ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్లోని రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కావచ్చు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు సంబంధించి. ఎందుకు అంటే ఎలా ఉండే అవకాశం కనబడుతుంది, మరొకసారి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో, మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారా లేక కూటమి అధికారంలోకి రాబోతుందా, సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చించాం చూస్తున్నాము. ఇక దాంతోపాటు మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉండబోతుంది. ఇక మనం చూసాం పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా ఏపీలోని దాదాపు 540,000 ఓట్లకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. మరి దీనికి సంబంధించి ముందుగా లెక్కింపు ఉంటుంది, కానీ లెక్కింపు తర్వాత ఇవి మధ్యాహ్నం తర్వాత ఈ యొక్క ఫలితాలు ఉంటుంది. ఇది మొదటిసారి దేశంలో ఎప్పుడైనా పోస్టల్ బ్యాలెట్ ఏదైతే లెక్కిస్తారో వెంటనే ఫలితాలు ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం మధ్యాహ్నం తర్వాత ఫలితాలు ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. మరి ఎలా ఉండే అవకాశం కనపడుతుంది, ఎందుకంటే ఏపీ విషయంలో ఇప్పటికే మనం చూసాం చాలా వరకు బెట్టింగ్లు కూడా పెట్టారు, లక్షల్లో బెట్టింగ్లు పెట్టారు. కూటమి వస్తుందా లేక మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొకసారి అవుతున్నారా, ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ పైన కూడా చాలా వరకు బెట్టింగ్లు పెట్టారు. పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారని లేదు, అక్కడ వైసీపీ అభ్యర్థి వంగగీత గెలుస్తున్న ఈ రకమైన బెట్టింగ్స్ కూడా జరిగాయి. ఎలా ఉండబోతుంది ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా టీవీలకు అతుక్కు వెళ్లారు, మరి ఎలా ఉండబోతుంది, మరి ఎగ్జిట్ పోల్స్ అవ్వబోతున్నాయా, ఎలా ఉండబోతుంది, సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. ఎస్, మనతో చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీరామ్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి శ్రీరామ్ గారు. ఎస్, ఇక బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సుందరరామ్ శర్మ గారు ఉన్నారు. ఇక టీడీపీ నుంచి కూడా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, ముందుగా గుడ్ మార్నింగ్ అండి ఆంజనేయ రెడ్డి గారు. ఎస్, మ్యూట్లో ఉన్నారు ఆంజనేయ రెడ్డి గారు. ఆంజనేయ రెడ్డి గారు, ఎలా ఉండే అవకాశం ఉంది ఈ ఫలితాలు, నేను ఇంతకుముందు అన్నట్లు ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, టీవీలోకి అతుకున్నారు, ఎగ్జిట్ పోల్స్ ఏదైతే వచ్చిందో ఈ ఎగ్జాక్ట్ పోల్స్ అవ్వబోతున్నాయా, ఎలా ఉండే అవకాశం ఉంది అంటారు? రాజేష్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న ప్రజలందరూ కూడా నమస్కారాలు. ప్రేక్షకులు ఖచ్చితంగా మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసుకున్నారు. ఏ శక్తి ఆపలేదు, అన్ని రకాల సర్వేలు కూడా ఆ దిశగానే చూపిస్తున్నాయి. ఫలితాలు ఎన్డీఏకి అనుకూలంగా అడుగుతున్నాయి, ఫలితాలు అనుకూలంగా కాబోతున్నాయి. కొన్ని సర్వేలు 350 ఇచ్చారు, 360 ఇచ్చారు, 404 ఇచ్చున్నాయి. ఏదైనప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్పారు ఆపే భారత సూపర్, అది నిజం కాబోతుంది. దేశ ప్రజలు అందరూ కూడా ప్రధానమంత్రి గారి పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు, వీటిని నమ్ముతున్నారు. ఈ దేశాన్ని ఈ రోజు ముందుకు నడిపించాలంటే తిరిగి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలా, అప్పుడు మాత్రం ఈ దేశం అనేక సమస్యలకు పరిష్కారం ఉంటుంది. అందుకని నేను చెప్తున్నాను రాజేష్ గారు, ఈ జాతీయ ఎన్నికలకు సంబంధించినప్పుడు మూడు సీల గురించి నేను చెప్తాను. 2014లో ఫస్ట్ సిఇస్ ఫర్ చేంజ్, ఆ సి చేంజ్ నిలబడుతుంది. ఒక్క నిమిషం జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి మీ దగ్గరకు వస్తాం. జ్యోత్స్న గారు, మీ దగ్గరకు వద్దాం. గుడ్ మార్నింగ్ అండి జ్యోత్స్న గారు. ఏంటి చూస్తే ఒక కాన్ఫిడెన్స్ కనబడుతుంది మీ ఫేస్ లో, ఏంటి ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ లో, ఏమనిపిస్తుంది జ్యోత్స్న గారు? నమస్కారం. నమస్కారం రాజేష్ గారు, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలు. డెఫినెట్ గా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజు. అండ్ ఆల్సో ఇందాక మా పెద్దలు చెప్పినట్టుగా, బీజేపీ ప్రతినిధి చెప్పినట్టుగా, ఖచ్చితంగా మూడోసారి మోదీ గారు ప్రధానమంత్రిగా కాబోతున్నారు. అలానే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం రాబోతుంది, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు. సింపుల్. అంటే ఇంకా ఇంతకు మించి మనం ఇప్పుడు ఇంకా రిజల్ట్స్ ఇంకా రావట్లేదు అని అందరం కూడా టెన్షన్స్ లో ఉన్నారు. కాబట్టి మేమంతా అయితే విజయోత్సవ సభలకి విజయోత్సవ ర్యాలీకి మేము రెడీగా ఉన్నాం, ర్యాలీ చేయకూడదు ఇవాళ, బట్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అనుకోండి. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. నేను ఇప్పటికి కూడా చాలాసార్లు చెప్పాను చాలా ఛానల్స్ లో,
ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫామ్ అవుతున్నటువంటి ప్రభుత్వం ఒక పాజిటివ్ ఓట్ ఏంటి అంత అంత కాన్ఫిడెన్స్ ఏంటండి జ్యోత్స్న గారు? రైట్, సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నట్లుంది. సుందర్రామ్ శర్మ గారు నమస్తే, గుడ్ మార్నింగ్. రాష్ట్రంలో ప్రజలు మళ్ళీ మంచి లైఫ్ స్టైల్ ని వాళ్ళు ఇట్టేయాలి అని అంటే, జీవన ప్రమాణాలు పెరగాలి అంటే, ఇవంతా జరగాలి అంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రావాలి అనేటువంటి ప్రజలు డిసైడ్ చేశారు. అందుకే మొన్న చూస్తే అంత పెద్ద ఎత్తున ఓటింగ్ కావచ్చు, ఈవెన్ ప్రీ పోల్ లో కూడా ఇట్ వాజ్ ఎవిడెంట్ డ్యూరింగ్ అవర్ క్యాంపెయినింగ్ మేము చూసాం. సో ఇలా ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ కేవలం గెలుపు అనేటువంటిది అఫీషియల్ గా, అంటే శంకర్ బోస్ తత్తీర్థం అంటారు చూసారా, అలా అఫీషియల్ గా డిక్లేర్ అవ్వాలి. ఒక పాయింట్, ఒక పాయింట్ జోష్న గారు, క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. జోష్న గారు ఒక పాయింట్ మీరు ఏమంటున్నారు, ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది అని మీరు అంటున్నారు, ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి మీకు? అంటే మీరు కేవలం ఆ ఎగ్జిట్ పోల్స్ చూసి చెప్తూ ఉన్నారా? ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా చూసాం మనం ఏ రకంగా ఇచ్చాయనేది. నేను ఎగ్జిట్ పోల్స్ ని చూసి కాదండి, ప్రజా పోల్ ని చూసి మాట్లాడుతున్నాను నేను. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును చూసి మాట్లాడుతున్నాను నేను. ప్రజలు ఏ రకంగా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు ఏంటి, వాళ్ళు దాన్ని ఏ రకంగా వోకల్ గా మాట్లాడుతూ, అంటే లాస్ట్ 1 ఇయర్ నిజంగా కూడా మీరు చూస్తే రాజేష్ గారు, ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఆ ఇబ్బందులకు సంబంధించి ఎంతమంది బయటకు వచ్చి వాళ్ళు బాధలు చెప్పుకున్నారు, ఏ వర్గాలకు ఎంత నష్టం జరిగింది, ఓవరాల్ గా రాష్ట్రంకి ఎంత నష్టం జరిగింది. ఇప్పుడు ఒక 2 పాయింట్స్ చెప్తాను రాజేష్ గారు మీకు సింపుల్ గా. యాక్చువల్ గా ఇవాళ రోజున తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 2 అంశాలు వాళ్ళకి చాలా అగేన్స్ట్ అయ్యాయండి. ఒకటి, వాళ్ళు చేసినటువంటి, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను వాళ్ళు నెరవేర్చకపోవడం, అన్మెట్ ప్రామిసెస్ అంటాం మనం దాన్ని. రెండోది ఏంటి అని అంటే, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి మిస్మేనేజ్మెంట్, అంటే గవర్నమెంట్ ఒక రకంగా ఫెయిల్యూర్, యాజ్ అ గవర్నమెంట్ దే హావ్ బీన్ అ ఫెయిల్యూర్. సో ఈ 2 ఆస్పెక్ట్స్ వాళ్ళకి చాలా దారుణంగా దెబ్బపడింది వాళ్ళకి దీని మీద. అలానే అట్ ద సేమ్ టైం ఏం జరిగిందంటే, కూటమికి సంబంధించి మేము ఏదైతే రేపొద్దున రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తును ఇస్తాం, ఎకనామిక్ మిస్మేనేజ్మెంట్ ఏదైతే రాష్ట్రంలో జరిగిందో దాన్ని మేము మళ్ళీ రెక్టిఫై చేస్తాము, ఉద్యోగ కల్పన చేస్తాము, ప్రజల బాగోగులు చూసుకుంటాం, ముఖ్యంగా శాంతి భద్రతల సమస్య లేకుండా చేస్తాం, ఇలా ప్రతి ఒక్క అంశం గురించి మేము ఎక్కడైతే ప్రజలకి ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఇచ్చున్నామో అది నిజంగా ప్రజలతో చాలా బాగా కనెక్ట్ అయిందండి. ప్రజలు ఇవాళ రోజున ఏం చూస్తారండి, ఒక చిన్న మాట ఏం చూస్తారు, మీరు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటుంటే ప్రజలకు అర్థం కాదా, అర్థం కాదా ప్రజలకి? వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటి ఇవాళ ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది కాదండి. నిజానికి మాట్లాడితే సంక్షేమ పథకాలకి ఆద్యులమే మేము, సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందే మేము. సో అలా మనం కనుక తీసుకుంటే ఇవాళ వీళ్ళేదో కొత్తగా మేమేదో పైనుంచి ఊడిపడి మేము సంక్షేమం చేస్తున్నాం అంటే ప్రజలు నమ్ముతారా? కాదు కదా. ఇంకోటి ప్రజల్లో ఇంకొక డౌట్ ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 127 రన్నింగ్ సంక్షేమ పథకాలను ఆయన క్యాన్సిల్ చేశారు, ఆల్రెడీ విచ్ వర్ ఎగ్జిస్టెంట్ మా ప్రభుత్వ హయాంలో. సో వాటన్నిటికీ సంబంధించి ఒక ఒక రిజెంట్మెంట్ అంటారు చూసారా ప్రజల్లో. ఒకటి జోష్న గారు, జోష్న గారు ఒక పాయింట్, ఒక పాయింట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఏదో రకంగా ప్రభుత్వం నుంచి ఒక పథకం అందిందంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఏదో ఒక రకంగా. ఒక్క విషయం చెప్తానండి, సరే వాళ్ళు పేపర్ల మీద మేము ఇచ్చేసాం అది చేసామని చెప్పుకుంటారేమో, కానీ నేనేమంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ వర్గం ఆ వర్గం అని అనుకుంటున్నారేమో, కానీ సంక్షేమ పథకాలు ఈ వర్గం ఆ వర్గం, ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం అని కాదండి, అందరికీ చెందాలి సంక్షేమ పథకాలు. ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి చెందాలి సంక్షేమ పథకాలు. పట్టాల వారీగా సంక్షేమాన్ని డివైడ్ చేయడం కాదండి. ఇవాళ ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, అంబేద్కర్ విదేశీ విద్య అనేటువంటి ఒక పథకాన్ని మేము ఆ రోజున తీసుకొచ్చాం, ఆల్మోస్ట్ 4,900 పైచిలకు మంది పిల్లలకి మేము బ్రహ్మాండమైనటువంటి ఒక భవిష్యత్తును కల్పించగలిగాం విదేశీ విద్య వాళ్ళకి అందించి. ఇవాళ ఆ పథకాన్ని మొదటి 3.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయలేకపోయింది, అందులో నిజంగా బెనిఫిట్ అయింది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలే కదా. చిన్న పాయింట్, అన్నా క్యాంటీన్ ఉంది, ఎవరికి అన్యాయం చేసిందండి అన్నా క్యాంటీన్? పేదవాడికి అక్కడ ఈ వర్గం ఆ వర్గం అని ఉందా? పేదవాడికి పట్టెడు అన్నం పెట్టింది, పేదవాడికి 5 రూపాయలకు పట్టెడు అన్నం పెట్టింది. సో ఇలా మనం తీసుకుంటూ పోతే, సి అగైన్ ఇప్పుడు ఏమంటారు అని అంటే, ఇట్స్ నాట్ ది టైమ్ టు బ్లేమ్ అనో అదని కాదండి, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ది ఫ్యాక్ట్స్. ఎక్కడ ఏ విధంగా వాళ్ళు నష్టపోయారు, కారణాలు ఏంటి,
జోష్నా గారు ఒక నిమిషం, ఒకసారి సుందర్రామ్ శర్మ గారు. సుందర్రామ్ శర్మ గారు, ఏంటి పరిస్థితి, ఎలా ఉండే అవకాశం కనబడుతుంది? జోష్నా గారు చెప్తున్నారు ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది అనేది ఒక కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది? సార్, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి జోష్నా గారికి, ఆంజనేయ రెడ్డి గారికి నమస్కారం. ఔరేక్బార్ జగన్ సర్కార్, దర్ ఇస్ నో డౌట్. ప్రజలు జగన్ గారి యొక్క, మేడం అన్నారు పాజిటివ్ అని, అసలు పాజిటివ్ క్యాంపెయిన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, పాజిటివ్ గా ఆలోచిస్తుంది ఈ రాష్ట్ర ప్రజలు. కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికే అధికారాన్ని అప్పగించారు అనేటువంటిది నా యొక్క ఉద్దేశం ఒకటి. రెండోది, అసలు మొదటగా ఒక మాట మనం ఆమె మాట్లాడటంలో, సంక్షేమ పథకాలకు ఆధ్యం ఏమిటి? తెలుగుదేశం పార్టీ పుట్టింది 82లో, ఇందిరాగాంధీ ఇందిరమ్మ ఇల్లు అని చెప్పని ఆమె 1970 ఆ ప్రాంతాల్లోనే మనకి ఈ బ్యాంకు నేషనలైజేషన్ దగ్గర నుంచి, రాజాభరణాల రద్దు దగ్గర నుంచి ఆ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇక్కడికి వచ్చి మనం 2 రూపాయల కిలో బియ్యం ఒకటి మాట్లాడాము, 30 రూపాయల పిచ్చర్ ఒకటి మాట్లాడాము, అందులో తప్పేం మాట్లాడాల నేను, ఉన్నది జస్ట్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను అంతే. అయితే ఇవాళ రోజున నిజానికి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటివి తెచ్చింది ఎవరు? ఇవాళ విదేశీ విద్య గురించి మేడం చెప్తున్నారు. నేను ఇవాళ అడుగుతున్న స్కూళ్ళు అంటే, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు తప్పదు కూర్చుని మాట్లాడతాము అవన్నీ ఓకే, నేను ఇవాళ ఒక్కటే అడుగుతున్నాను మేడం ని, ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మీకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అలాగే ఊళ్ళో ఉన్నటువంటి స్కూళ్ళు చూసి, హాస్పిటల్స్ చూసి చెప్పండి. ఇవాళ పోర్ట్లు అనేటువంటిది నా జీవితంలో నేను చూడలా, నేను చెప్తున్నాను, నేను నాకు బాగా ఇంట్రెస్టెడ్ ఇది లాజిస్టిక్స్, ఆ పోర్ట్స్ అది నేను ప్రపంచం అంతా దీనికి వచ్చి ఆల్మోస్ట్ ఈ పోర్ట్స్ వీటి మీద నాకే ఆశ్చర్యం వేస్తుంది, అసలు ఇట్లా ఎట్లా కట్టేశాడా అని చెప్పారు. ఇక్కడ ఒకటి ఆంధ్రప్రదేశ్ లో దురదృష్టకరమైన ఏంటంటే, విపరీతమైనటువంటి అసూయ, ఒక రకమైనటువంటి ద్వేషం పెరిగిపోయిన మాట వాస్తవం. ఇదివరకు ఇంత లేదు. ఈవెన్ ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ అంత ఘోరంగా ఓడిపోయినా, 1989లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి గెలిచి మళ్ళీ తెలుగు, ఇంత లేదు. కానీ ఈ 5 సంవత్సరాలలో మాత్రం ఒక వ్యక్తి మీద విపరీతమైనటువంటి చెప్తున్నాను. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు కూడా గతంలో చాలా సార్లు అన్నారండి, ఎప్పుడు నేను ఈ నెల రాజకీయంలో చాలా మంది రాజకీయ నాయకులను చూశాను, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూశాను, కానీ ఎప్పుడు ఈ స్థాయిలో లేదు, ఈ స్థాయిలో ఈ 5 ఏళ్ళే వచ్చింది, ఈ విద్వేషాలు విధ్వంసాలు ఇవన్నీ ఎప్పుడు చూడలేదు నా రాజకీయ అనుభవంలో అనేది. ఏం చెప్తారు దానికి? ఈ 5 ఏళ్ళలో ఏవి చూడొద్దు అనుకున్నానో అవి మొత్తం చూసామంటున్నారు. మీకు విభజన జరిగిన తర్వాత మీరు అన్నట్టుగా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో అసెంబ్లీలోనూ జరిగేది, అంతకు ముందు చెన్నారెడ్డి గారిని చందారెడ్డి అని చెప్పనుకుంటూ ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేశాక మళ్ళా ప్రజలు గెలిపించారు. ఇది కాదు ఇక్కడ అండి, మీకు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ మీరు చూడండి, మొట్టమొదటి అసెంబ్లీ ఏ రకంగా జరిగింది? అసలు మన అంతటి సీనియర్ నాయకుడు అయినటువంటి ఆయన ఆ అసెంబ్లీలో, ఇవాళ మేము మాట్లాడుతున్నారా మా మంత్రులు కొంతమంది, ఇది పక్కన పెట్టి ఒక సీనియర్ నాయకుడుగా మొట్టమొదటిసారిగా ఆయనకు అధికారం ఇప్పకిస్తే ఆ అసెంబ్లీలో ఏ రకమైనటువంటి భాష వాడుకున్నారు, ఏం చేశారు మీరు ఒకసారి ఆలోచించండి. రెండోది, ఇవాటికి కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్దవాడు అంటాం, ఆయన చెప్పండి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాయి తల్లి, నిన్ను చంపేస్తే ఏం జరుగుతుంది, మీరు దాని మీద ఒక కేసు పెట్టలా. నేను ఆశ్చర్యకరం, మన వ్యవస్థను చూస్తుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, అసలు మనం ఏంటిది అని చెప్పి నాకైతే ఒక రాజకీయాలు పక్కన పెట్టించండి, ఒక చీఫ్ మినిస్టర్ని పట్టుకుని నిన్ను చంపేస్తే ఏం జరుగుతుంది, రాళ్లతోటి కొట్టండి, గ్లాసులు పగలగొట్టి పొడవండి అంటే, వాట్ ఈస్ దిస్? మన